వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. తూర్పు గోదావరి జిల్లాలో మాజీ ఉప ముఖ్యమంత్రి శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప విలేకరుల సమావేశం నిర్వహించారు. తెదేపా ప్రభుత్వం హయాంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ ఉండేవారని పేర్కొన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో గోదావరి నదికి మరియు కృష్ణానదికి పుష్కరాల నిర్వహణ గాని దేవాలయ నిర్మాణం గాని పెద్ద దేవాలయాల్లో 5000 మందికి భోజన ఏర్పాట్లు చేయడం గాని ఎంతో అద్భుతంగా చేయడం జరిగిందని పేర్కొన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి హిందూ దేవాలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యరథం దగ్ధమైన ఘటనపై వైసీపీ మంత్రులు మతిస్థిమితం లేని వారి పని తేనె పట్టు కోసం చేసిన పని అంటే హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. వచ్చిన కాడి నుంచి కూడా మరి హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడా పట్టించుకునే పరిస్థితి లేదు. నిన్న జరిగిన సంఘటన అంతర్వేదిలో జరిగిన సంఘటన, రథం మరి ఫైర్ అయినప్పుడు మరి దాన్ని కప్పిపుచ్చడం కోసం అధికారులు కానీ మంత్రులు కానీ ఏదో పిచ్చోడు మరి తగలబెట్టి ఉంటాడో లేకపోతే తేనె పొట్టులు దీంతో తగలబెట్టి ఉంటుందని చెప్పి కౌరులు చెప్పే పరిస్థితి వచ్చింది. ఆ రోజు బిట్రగుంటలో కూడా వెంకటేశ్వర స్వామి రథం కూడా ఫైర్ అయినప్పుడు ఎడ్జిక్యూట్ ఆఫీసరే పిచ్చోడు తగలబెట్టి ఉంటాడని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే మెంటల్గా ప్రిపేర్ అయ్యారు, ఏదైనా సంఘటన జరిగితే పిచ్చోడి మీద దూయడం కానీ లేకపోతే ఇంకో దాని మీద దోసేసి తప్పుకుందారని చెప్పి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. మరి నిన్న జరిగిన సంఘటన, ముగ్గురు మంత్రులు వెళ్ళారు అక్కడికి, ప్రజలందరూ తిరగబడ్డారంటే అక్కడ పరిస్థితి ఎలాగుందో అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే అక్కడ అంతర్వేది నరసింహ స్వామి సెంటిమెంట్, అక్కడ ఈస్ట్ గోదావరిలోని ఈస్ట్ వెస్ట్ గోదావరి రెండు జిల్లాల్లో కూడా సెంటిమెంట్గా భావించి మరి పవిత్రంగా మరి ఆ దేవాలయం చూడటం జరుగుతుంది. ప్రజలు అందుకే తిరుగుబాటు చేశారు. ఈరోజు ప్రభుత్వం తోకపుడిచి 30 యాక్ట్ పెట్టింది. ఇవాళ 30 సెక్షన్ పెట్టి ఈరోజు ఎవరు కూడా రాకూడదు, మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఇవాళ మరి ఒక ఈఓని సస్పెండ్ చేసి మరి 30 సెక్షన్ పెట్టి ఇవాళ ఎంక్వైరీ చేస్తామని చెప్పి చెప్తాము. దానికి ఇప్పటి వరకు కూడా సమాధానం చెప్పలేదు. మరి మంత్రులు తలో మాట మాట్లాడుతూ ఏదో జరిగింది అని చెప్తున్నారు. అలాగే కొత్త రథం కడతాం, అలాగే మంత్రి గారు కూడా మరి ఎక్కడ కూడా పర్యటించడు. రోజు చంద్రబాబు నాయుడు తిట్టుకుంటూ ఇవాళ ప్రభుత్వం మరి గొప్ప చెప్పుకుంటూ వెళ్తున్నాడు తప్పించి, ఆయన మంత్రిగా మరి పూర్తి బాధ్యత ఏంటి, దేవస్థానాలను రక్షించే బాధ్యత ఆయనకు ఉంది, దగ్గర రక్షించవలసిన బాధ్యత ఆయనకు ఉంది. అది పట్టించుకోకుండా మరి పార్టీ కార్యక్రమాలు తిరుగుతూ ఇవాళ కాలంగా కలుస్తున్నాడు అంతే తప్పించి. ఆయన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కొయ్యవారిపాలెం ప్రత్తిపాడు సచివాలయంను పరిశీలించారు. తూతు మంత్రంగా పనులు చేసి ఇంజనీరింగ్ అధికారులపై బుద్ధి ఉందా అంటూ కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభినేని గుంటపాలెం, నాగులపాడు, ఉప్పలపాడు పాఠశాలను పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నాగులపాడు ఎస్టీ కాలనీలో పాఠశాల మరుగుదొడ్డు పనుల్లో మార్పులు చేయాలని పేర్కొన్నారు. ఉప్పలపాడు గ్రామంలో సచివాలయ భవన నిర్మాణ పనులను చూశారు. డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని సూచించారు. ఆ గ్రామంలో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్ర భవనం, రైతు భరోసా కేంద్రాలను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ప్రశాంతి, డీఈఓ గంగా భవానీ, ఎంఆర్ఓ, ఎండీఓ, ఎంఈఓ, ఈఓ, పీఆర్డి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. మరి ఎన్ని డబ్బులు వచ్చినాయి? రావాలి కదా సార్, మన గ్రానైట్. ఎంతమంది ఉంటారు? ఎంతమంది మా పిల్లలు ఇందులోనే? దేవుడు నాగులు కూడా మల్లెల శ్రీనివాసరావు చౌదరి పూర్వీకులు తన పూర్వీకుల నుండి తనకు రావాల్సిన పొలాన్ని కబ్జా చేశారని మేకల భానుమూర్తి ఆరోపించారు. తన మునినహనమ్మ మేకల మాణిక్యం పేరుతో ఇబ్రహీంపట్నం పంచాయతీ కార్యాలయం సమీపంలో సర్వే నెంబర్ 198/3లో ఉన్న 2.19 ఎకరాల భూమి 45 సంవత్సరాలుగా అక్రమం అనుభవిస్తున్నారని, దానికి సంబంధించి పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని మల్లెల శ్రీనివాస చౌదరి తండ్రి అయిన
మల్లెల పద్మనాభరావు పలుకుబడితో గతంలో నకిలీ పత్రాలు సృష్టించారని ప్రస్తుతం ఈసీ కూడా తన పూర్వీకుల పేరుతోనే ఉందని ఈ సందర్భంగా భానుమూర్తి వెల్లడించారు. ఒకవేళ నేను చేస్తున్న ఆరోపణలను నిరాధారమైతే మల్లెల శ్రీనివాస్ చౌదరి ఎందుకు స్పందించడం లేదని భానుమూర్తి సూటిగా ప్రశ్నించారు. తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని అందుకే మీడియా ముఖంగా సవాల్ చేస్తున్నానని తన ఆరోపణలు నిరాధారమని శ్రీనివాస్ నిరూపిస్తే ఆయన వద్ద బానిసగా పనిచేస్తారని తన ఆరోపణలు నిజమైతే తన ఆస్తి తనకిస్తే చాలు అని శ్రీనివాస్ చౌదరి కోరారు. నానా ఇది మళ్ళీ నీకు రెండోసారి మళ్ళీ చెప్తున్నాను నీకు, ఎందుకంటే నీ మీద జరుగుతుంది నువ్వు నాకేదో తెలిసినట్టు అని చెప్పి చెప్తాను, కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పి అతను కొంచెం నాకు వెలవిషరండి కొంచెం చెప్పాడు. చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ సారి చెప్పిన దాన్ని బట్టి నేను పట్టించుకోలేదండి, ఎందుకంటే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారులేండి ఈ భూపోర ఆటో చేస్తాను కాబట్టి ఇలా వస్తాయిలేండి అని చెప్పి నేను ఏం మాట్లాడలేదు. కానీ అదే వ్యక్తి రెండోసారి కూడా చూసుకుంటాను, ఈ భూపోరాటంలో నాకు ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినా మల్లెల శ్రీనివాస్ చౌదరి సన్న కొండయ్య చౌదరి అతనితే బాధ్యత అండి, ఎందుకంటే ఇది కూడా నేను మీడియా ద్వారాగా చెప్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను నాకు ఇబ్రాహీంపట్నంలో ఏ ఒక్క శత్రువు లేడు, ఎవరితో గొడవ పడిన దాఖలాలు కూడా లేదండి. అబ్జర్వ్ స్టేషన్లో ఉన్నానని చెప్పారు, వారం తర్వాత మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, మేము వెళ్ళి ఆయన డైరెక్ట్గా కలిసి మళ్ళీ ఇప్పుడు నిన్న స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగిందండి నిన్నే, అది కూడా నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. డైరెక్ట్గా ఇప్పుడు వాస్తవానికి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పోస్ట్ చేయొచ్చండి, కాకపోతే నేను అట్లా పోస్ట్ కూడా చేయదలుచుకోలేదండి, నేను డైరెక్ట్గానే ఢిల్లీ వెళ్తాను ఈ విషయం గురించి. వెళ్ళి ఎస్సీ ఎస్టీ కమిషన్కి స్వయంగా నేనే ఢిల్లీలో దీని మల్లెల శ్రీనివాస్ చౌదరి మీద ఫిర్యాదు చేస్తానండి. అయితే లేదంటే జనాలు ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే 70 ఎకరాలు ఏదో ఇచ్చాడని చెప్పి అతను చాలామంది ఇక్కడ ప్రజలు గొప్ప వ్యక్తి అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది తెలియదు, ఎందుకంటే ఆ 70 ఎకరాల గురించి మన 2014 గవర్నమెంట్లో కూడా ఆయన ఇచ్చి ఆయన సొంత భూములు ఇచ్చింది ఎక్కడండి, ఉన్నదానికంటే ఎక్కువ ఉందనే కదా ఆయన దగ్గర నుంచి తీసుకుంది. ఇప్పుడు తర్వాత ఇంకొకటి, దాదాపు ఇబ్రహీంపట్నం మండలంలో ఆయనకి ఒక 20 అసైన్మెంట్ ల్యాండ్ 20 ఎకరాలు ఆయనకు ఉన్నాయని చెప్పి ఒక నాకైతే తెలిసిందండి, అంటే వాస్తవం అయితే తెలియదు. కాకపోతే దాని గురించి కూడా నేను మళ్ళీ నేను అది కూడా 2014 వీళ్ళు కోర్టులో సరెండర్ చేసాం, మేము 2015 కోర్టులో సరెండర్ చేసాం 70 ఎకరాలు అని చెప్పి చెప్తున్నాడండి. వాస్తవానికి కోర్టులో వీళ్ళు ఓడిపోయారండి, అది కూడా నేను తీసుకుంటానండి, ఎందుకంటే నేను ఎత్తికైనా కనపడలేదు. కానీ మరొకసారి మీడియా ముందుకు నేను వచ్చే పరిస్థితి ఉంటే వీళ్ళు 2014 2015 కోర్టులో వీళ్ళు వేశారండి, మా భూములు మాయేనండి అని చెప్పి ఆ 70 ఎకరాల గురించి చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దారపత్రి పంచాయతీ దుంగాడ గ్రామం నుండి గర్భవతి మహిళను డోలీలో 9 కిలోమీటర్లు మోసుకొచ్చారు గిరిజనులు. కస్తూరి దేవుడమ్మ తొలికాన్పు నిమిత్తం ప్రసవ వేదన ఉన్న ఆమెను 9 కిలోమీటర్లు మోసుకుని మైదాన ప్రాంతమైన దబ్బాగుంటకు తీసుకుని వచ్చారు. 108 స్పందించకపోవడంతో గంటన్నర చెట్టు కింద నిరీక్షించిన గర్భిణీ మహిళ ఆటోలో శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బంధువులు. ఇప్పుడు మా జగన్ అన్న ఇస్తారని మాకు నమ్మకం ఉన్నది, అన్ని పంచాయతీలు బాగా చేస్తున్నాడు మాకు కూడా బాగా చేస్తాడని నమ్మకం ఉన్నది. ఇలాగ ఇంటి రోజులు ఇంకెళ్తాము ఇంకే ఆడ మగ జగన్ అన్నకే వేసినాము, చంద్రన్న అన్ని సార్లు మోసం చేసినాడు, ఆ తుఫానికి సిద్ధసట్ల ఫోన్ అయ్యి డబ్బులు ఇవ్వలేదు ఏటి ఇవ్వలేదు, జగన్ అన్న అంత బాగా చేస్తున్నాడు, ఊరు గేమ గేమలు పల్లె పల్లెలు బాగా చేస్తున్నాడు జగన్ అన్న, చాలా చాలా మంచి జగన్ అన్న. మా జగన్ అన్న పంచాయతీకి రోడ్ లేదు ఎట్లేదు, దార్పర పంచాయతీకి మోసుకొట్టేస్తున్నాము జగన్ అన్న, మా బాధలు చూడు జగన్ అన్న, నీవు కనికరించాలా జగన్ అన్న, మా బాధలు చూడు జగన్ అన్న, మా బాధలు అన్నా జగన్ అన్న, ఏంటి జగన్ అన్న. విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం పెనుగోలు జంక్షన్ వద్ద 16 జాతీయ రహదారిపై వరహానదిలో పడి పోయిన ప్రైవేట్ బస్సు, తమిళనాడుకు చెందిన ఈ బస్సు చెన్నై నుండి విశాఖ వెళ్తుండగా ప్రమాదవశాత్తు 30 అడుగుల ఎత్తు నుండి నదిలో పడిపోయింది. బస్సులో కేవలం 3 మాత్రమే ఉన్నారు. స్థానికులు పోలీసులు 2 గంటల పాటు శ్రమించి సహాయక చర్యలు చేపట్టి బస్సు లోపల ఇరుక్కున్న 3 కాపాడారు. వీరిలో 2 తీవ్ర గాయాలయ్యాయి, 1 స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి కారణం ఫుల్గా మద్యంలో ఉండి అతి వేగంగా వెళ్లడం వల్లే జరిగిందని తెలుస్తోంది. గాయపడ్డ వారిని నక్కపల్లి ఆసుపత్రి తరలించారు, సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు.
తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలం కేసనకురు గ్రామ పరిధిలో బాలింతలకు గర్భిణులకు పౌష్టికాహార సరుకులను కన్వీనర్ వెంకటపతి రాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు రక్తహీనత కాకుండా ఉండేందుకు బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార సరుకులు ప్రభుత్వం అందిస్తుందన్నారు. మహిళలను ఆదుకునేందుకు జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు తీసుకువచ్చి మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. ప్రతి మహిళ ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రతిఖ్యాతిని ప్రభుత్వం ఖ్యాతిని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేసనకుర్రు వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు ఇందుకూరి రంగరాజు, కేసనకుర్రు పిఎస్సిఎస్ అధ్యక్షులు ముదునూరి లింగరాజు, మాజీ సర్పంచ్ శ్రీనివాసరాజు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పిన్నమరాజు, బాబ్జీరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోన పోషణ స్కీమ్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అయితే 1975 నుంచి కూడా అంగన్వాడీ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలోని కూడా ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించడం అనేది జరగలేదు. అంటే దాదాపు కేంద్ర ప్రభుత్వం ఒక వంతు బడ్జెట్ రిలీజ్ చేసినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మూడు వంతులు సాయం చేసి ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ రిలీజ్ చేసి అందరికీ పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో ఇన్ని రకాలైన ఐటమ్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. దీనికి గాను గతంలో నుంచి అంతమంది రక్త అంటే సగం పైగా రక్తహీనత బాధపడుతూ ఉన్నారు. ఇంతమంది ఉన్నామంటే ఇందులో సగం అందులో వాళ్ళకి లేదు కాబట్టి అలాగా ఈ ఆరు రకాలైన ఐటమ్స్ చేర్చి ఈ తల్లులందరికీ ఇక్కడ ఎనిమిక్ లెవెల్స్తో సంబంధం లేదు, వాళ్ళ క్యాస్ట్తో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉమ్మని చెప్పి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ ఆరు రకాలైన ఐటమ్స్లో మనము అలాగే మెట్టి రోజులు గుడ్డు పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇవ్వడము, అదేవిధంగా వాళ్ళకి ఇంతవరకు పాలు ఇవ్వలేదు కానీ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద కూడా ప్రతిరోజు 100 ml చెప్పినా వాళ్ళకి నెలకి 2.5 లీటర్ల పాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పాలు కోడిగుడ్లు అనేది రెండు ఫేజులుగా ఇవ్వబోతున్నారు. ఫస్ట్ ఫేజ్లో 1 నుంచి 5, తర్వాత సెకండ్ ఫేజ్ 15 నుంచి 20 వరకు. ఏది ఏమైనప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో వెచ్చించి మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇంత బడ్జెట్ కేటాయించినందుకు నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న లబ్ధి పొందుతున్న ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద లబ్ధి పొందుతున్న పిల్లలకు కానీ ఈ పాసిబిలిటీలు మీరు సరైన టైంలో అందివ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా నమస్కారం. మన అధికారిని అయినటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి అయినటువంటి విజయశ్రీ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామ పెద్దలు, అలాగే మనల కన్వీనర్ శ్రీనివాసరాజు, అలాగే మన రవికుమారు, మన ఇప్పుడున్న అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా మళ్ళీ మేము ట్రైనింగ్ ఇచ్చి ఇంకా మంచి పటిష్టంగా ప్రీ స్కూల్ నిర్వహించడానికి వాళ్ళకి అడిషనల్ గా ట్రైనింగ్ ఇచ్చి మన అంగన్వాడీని బలోపేతం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా చాలా ఎక్కువ బడ్జెట్ అనేది కేటాయించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో స్టార్ట్ చేస్తారు. ఎవరైతే బిల్డింగ్ రిపేర్ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరికి ఇమ్యునైజేషన్ శక్తి ఎంతైనా అవసరం ఉందని ఐ పోలవరం మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలం కేసనకురు గ్రామంలో వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి, రైతు భరోసా కేంద్రాల సిబ్బందికి కరోనాను ఎదుర్కొనేందుకు పిన్నమరాజు వెంకటపతిరాజు సొంత ఖర్చులతో హోమియోపతి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రజలకు మరింత సేవలు అందించేందుకు ఆరోగ్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో ముందు విడతగా ప్రజలకు అనుసంధానమైన వీరికి హోమియోపతి మందులు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ హోమియోపతి మందు వల్ల హిందులో శక్తి పెరగడంతో పాటు ఆరోగ్యవంతంగా ఉండొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఇందుకూరి రంగరాజు, పిన్నమరాజు, బాబ్జీరాజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్, నా పేరు పిన్నమరాజు వెంకటపతిరాజు. మరి ఈవేళ ప్రపంచ దేశాల్లోనే కరోనా మహమ్మారి ఎంత అడలెత్తిస్తుందో మన అందరికీ తెలుసు. మరి ఈ రోజున ఎంతోమంది సేవకులు ఉన్నారు. ఆ సేవకుల్లో ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సచివాలయ సిబ్బంది, అలాగే వాలంటీర్ సిబ్బందికి, ఇటువంటి సేవకులందరికీ కూడా నేను ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి వాళ్ళకి హోమియోపతిలో ఉన్నటువంటి మందుల్ని నేను ఈవేళ వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండి మరింత సేవ చేయడానికి దోహదపడతారనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఈవేళ ఈ హోమియోపతి మాత్రలు ఇవ్వడం జరిగింది. మరి
వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యంతో ఉండి మరి మరి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండి మరింత సేవలు చేయడానికి దోహదపడతారనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈ హోమియోపతి మాత్రలు ఇవ్వడం జరిగింది. మరి ఈ వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యంతో ఉండి మరి మరిన్ని సేవలు చేస్తారని కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోనింగిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత ప్రభుత్వంలో ఇల్లు కట్టించి ఇస్తామని 50,000 చొప్పున కట్టించుకుని ఈ ప్రభుత్వంలో స్థలాలు ఇస్తామని చెప్పడంతో ఆగ్రహించడం వల్ల లబ్ధిదారులు కిట్కో ఆఫీస్ ముందు బయట నినాదాలు చేస్తున్నారు మహిళలు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో దివ్యరథం కాలిన ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు ఏఐసీసీ సభ్యులు నరహరిశెట్టి నరసింహారావు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన వరుస దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో బిట్రగుంట, పిఠాపురం, ప్రస్తుత అంతర్వేది. రాష్ట్రంలో దేవాలయాల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల వెనుక ఏ శక్తి ఉందనేటటువంటి వాటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో జరిగినటువంటి దివ్యరథం కాలిపోయినటువంటి సంఘటనతో వాడ రాష్ట్రం ఒకసారి బొగ్గుమంది. దీనికే కాకుండా గతంలో కూడా పిఠాపురం, అంతకుముందు పిట్రగుంటలోనూ కొన్ని దేవాలయాల విగ్రహాలు ధ్వంసం చేయటం లాంటి సంఘటనలు జరిగి హిందూ ఎవరైతే ఉన్నారో హిందువులు కానీ ఇవాళ ఉన్నటువంటి కోట్లాది మంది యొక్క భక్తుల మనోభావాల్ని ఇవాళ పరీక్ష కాలంగా ఉంది వాడి రాష్ట్ర ప్రభుత్వంలో. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మేము అడిగాం గతంలో కూడా ఈ సంఘటన మీద న్యాయ విచారణ జరిపించండి, సిట్టింగ్ హైకోర్టు జడ్జి గారితో విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వాడు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన వరుసగా దాడులు జరగడం అనేటటువంటిది శోచనీయం. ఎందుకంటే మత సామరస్యానికి భారతదేశం పుట్టిల్లు, అలాగే మత సామరస్యానికి ఆంధ్ర రాష్ట్రం పుట్టిల్లు. అటువంటి అనుభవంలాగా ఉండేటటువంటి ఇక్కడ ఇవాళ మత సామరస్యం దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతున్నాయి. దీనికి పూర్తి కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెతక వైఖరే దీనికి కారణం. దోషులను కఠినంగా శిక్షించాలి, సత్వం దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా జరగాలి. లేదు, నేను ముగ్గురు మంత్రులు వెళ్ళాను మంగళవారం నన్ను అంతర్వేదికి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వెళ్ళారు, అక్కడే ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి విశ్వరూప్ గారు వెళ్ళారు మంత్రి గారు, అలాగే గోపాలకృష్ణ గారు వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, ముగ్గురు మంత్రులు వెళ్ళారంటే అక్కడ ఉన్నటువంటి భక్తులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. ఒక పోలీస్ బందోబస్తుతోనే అలా గుడి నుంచి బయట రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతాం. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అంటే భక్తుల మనోభావాలు చెబుతున్నప్పుడు వారి యొక్క హైందవ సాంప్రదాయాన్ని కాపాడవలసినటువంటి నైతిక బాధ్యత ప్రభుత్వం మీద లేదని మేము అడుగుతున్నాం. ఇవాళ ఏమో కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ నడవడి చేస్తారు, అవన్నీ కావు. ఈ రాష్ట్రంలో అన్ని మన బాధ్యత వాడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందు భాగం కూడా ఉంటుందని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరోక్షంగా కూడా మీరు ఈ నిర్ణయాలు తీసుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణలో
డాక్టర్ సైరా భాను ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఏఎన్ఎం ఆశా వర్కర్ అందర సమక్షంలో వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగినది. ఈ సందర్భంగా ఆ సమయంలో గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం, ఆరోగ్య సమస్యల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. తల్లి కరుణ పాజిటివ్గా ఉన్న నా తల్లి నుండి ఈ బిడ్డకి కరోనా సంక్రమించదని తెలియజేశారు. బిడ్డకి మాస్క్ ధరించి చేతులు శుభ్రంగా చేసుకుని తల్లిపాలు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా? ఫైవ్ డేస్ ఇటు అటు అవుతుంది కాబట్టి మీరు 1 or 2 డేస్ ముందు వచ్చేనా చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి వెంటనే రిపోర్ట్ వచ్చేస్తుంది కాబట్టి. ఇదివరకు లాగా కాదు, ఇప్పుడు చేయించగానే అరగంటలో మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది. సో 9th మంత్ రాగానే నా కరోనా టెస్ట్ చేయండి. కరోనా టెస్ట్కి వెంటనే వ్యాక్సిన్ ఇస్తారమ్మా, నీకు కూడా ఇంకో వ్యాక్సిన్ ఇస్తారు. సో దాని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఫస్ట్ బాబుకి ఉంది, అప్పుడు ఇంజెక్షన్ చేశారా? మీకు ఇంజెక్షన్ చేశారా? ఇంజెక్షన్ చేయించుకోవాలి. ఇప్పుడు సెకండ్ బేబీని డెలివరీ జాగ్రత్తగా చేస్తారు. డెలివరీ అయ్యేటప్పుడు వెంటనే డాక్టర్కి చెప్పండి లేదా హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ అనేసి. సో వాళ్ళు ఇమ్మీడియట్లీ బేబీకి మీకు వ్యాక్సిన్స్ వేసేస్తారు బేబీ పుట్టగానే. అలాగే కరోనా పేషెంట్స్, గర్భిణీ స్త్రీలలో కరోనా వస్తే బేబీకి డెలివరీ అయిన తర్వాత బేబీని ముట్టుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే గర్భిణీ స్త్రీలలో తల్లి నుంచి శిశువుకి కరోనా వస్తుంది అన్నది నిజం కాదు. తల్లి నుంచి శిశువుకి కరోనా రాదు, తల్లిపాల ద్వారా కూడా కరోనా అనేది రాదు. సో దాని గురించి అసలు భయం పెట్టుకోవద్దు. కరెక్ట్గా టైంకి వచ్చి ఇంజెక్షన్స్, టీటీలు చేయించుకోవటం. పౌస్టర్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు నేనేంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలలో కరోనా అనేది కొంచెం భయంగా తయారవుతుంది. అందుకని అవగాహన సదస్సు కోసం సహాయం చేసిన అందరి ఆశా వర్కర్స్కి, ఏఎన్ఎంస్కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఈక్వల్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. నా సెంటర్లో నా కింద ఉన్న ఏఎన్ఎంస్ కానీ ఆశాస్ కానీ చాలా. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సీఎం జగన్ రాష్ట్ర ప్రజల కోసం అనేక అభివృద్ది పథకాలు ప్రవేశపెడుతుంటే ఆ పథకాలు ముందుకు సాగనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి ఆలనాని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని రాజరాజేశ్వరి కళ్యాణ మండపం జిల్లా స్థాయి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ఆల కాళీ కృష్ణ శ్రీనివాస్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు తానేటి వనిత ప్రారంభించారు. ప్రతి బాలింతకు, పిల్లలకు సంపూర్ణ పోషకరమైన ఆహార పదార్థాలను ప్రభుత్వం అందించడం జరుగుతోందని ఆయన అన్నారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీని కోర్టులో కేసులు వేసి చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆలనాని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రాగిపిండి, ఈ కిట్ అంతా కూడా రాగిపిండి, బెల్లం, వేరుశెనగ గుళ్ళు, ఎండు ఖర్జూరము, అట్లాగే సజ్జ జొన్న పిండి కానీ, అటుకులు కానీ, ఆడపిల్లకి కానీ లేదంటే గర్భంలో ఉన్న బిడ్డకి కానీ అవి సంపూర్ణంగా ఉపయోగపడి వారు మంచి భావి భారత మన జీవితం అనేది అంటే మనం చదివించే పిల్లల జీవితం మంచిగా ఉంటే వాళ్ళ మీద ఆనందపడే తల్లిదండ్రులు కానీ రాబోయే వాళ్ళ పిల్లలు కానీ అందరూ కూడా హ్యాపీగా ఉంటుంది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో భాగంగా పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చంద్రబాబు మేడం ఎంత మేడం చంద్రబాబు నిర్వహించారు. తీసుకోండి. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ విషయాన్ని మిమ్మల్ని అందరినీ కూడా మంత్రిగా ప్రేమాభిమానాలు అందజేస్తారు.
విజయవాడ కృష్ణలంకలో గ్రామ సచివాలయం ఎదుట ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు సిపిఎం నాయకులు. చెత్త మీద పన్ను వేస్తూ ఇచ్చిన నోటీసులను దగ్ధం చేశారు నాయకులు. దోనేపూడి కాశీనాథ్ సిపిఎం నాయకులు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ప్రజలపై ఇష్టానుసారంగా భారాలు మోపుతోందని వ్యాఖ్యానించారు. విద్యుత్ ఛార్జీలు, మోటార్లకు మీటర్లు, ఇప్పుడు చెత్త మీద పన్ను వేశారని, కరోనాతో పన్ను లేక ఎంతో మంది ప్రజలు అవస్థలు పడుతుంటే ఇటువంటి సమయంలో కూడా భారాలు వేయడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే ఆస్తి పన్ను విభజించి డ్రైనేజ్ వాటర్ పన్నులు ఇష్టానుసారంగా పెంచేశారని, మరోసారి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఆస్తి పన్ను పెంచేందుకు సిద్దమయ్యారంటూ తెలిపారు. ఈ కొత్త విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 600 కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతుందని తెలిపారు. సీఎం జగన్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతనే లేదన్న పేర్కొన్నారు. ధర్మాన్ని రక్షిద్దాం, మత సామరస్యాన్ని కాపాడదామన్నారు నగరంలోని యువత. కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వరుసగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడుల నేపథ్యంలో హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం కనీసం రక్షణ కల్పించలేని ఆ రాష్ట ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని పేర్కొన్నారు. అంతర్వేది ఘటనలో అరెస్ట్ చేసిన జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తలను, నాయకులను వెంటనే విడుదల చేయాలని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ రోజు ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె ఉదయ్, రాయల్, రమేష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. రాజీనామా చేయాలి, అలాగే నిన్న జరిగినటువంటి అంతర్వేది దాడుల్లో భాగంగా జనసైనికులను ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పనని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మౌన దీక్షని ధర్మ పరిరక్షణ కోసం చేయమని చెప్పని చెప్పడం జరిగింది. మసీదులు అయితేనేమి, అలాగే చర్చిలు అయితేనేమి, దేవాలయాలు అయితేనేమి, వీటన్నిటి మీద పరిరక్షణల కోసంగా ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పనని మా పవన్ కళ్యాణ్ గారు కోరడం, దానికి పూర్తి స్థాయిలో మేము మద్దతు తెలపడం జరుగుతుంది. జై జనసేన. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దగ్గర గ్రౌండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. కాలిపోయిన రథాన్ని చూడడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని బయట అడ్డుకున్నారు పోలీసులు. పోలీసులపై మరియు రాష్ట ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులు. విషయాల్లో మీరు 10 మంది కూడా పంపిణీ పరిస్థితులు దుచ్చింది గవర్నమెంట్ చేస్తుందంటే చాలా అన్యాయం. దీన్ని బట్టి ఏమవుతుందంటే ఇక్కడ ఏదో జరిగిందనే ప్రూవ్ అవుతుంది. మేము ఒప్పటిదాకా సాఫ్ట్ మేనర్ లో ఏదో జరిగిందో ఇది చూసిపోదామని వచ్చి ఉంటాం, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఇది చాలా దాని వీళ్ళే వెళ్ళినట్లేదు, డిపార్ట్మెంట్ వెళ్ళినట్లేదు పంపాలి అంటే మేము ఇలా ఏం చెప్పాలి పైకి? మాకు ఇప్పుడు అనుమానం కలుగుతుంది ఏదో జరిగిందండి. ఇప్పుడు మేము వచ్చేదాకా కూడా ఏం జరగలేదు, చూసి వెళ్తాం ఏంటి వాట్ ఈస్ ద ఇన్వెస్టిగేషన్ చూసి వెళ్తే వచ్చాం, కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం దాస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సెక్యులర్ పార్టీ అయినా హిందువులు ఉన్నాం, మాకు దేవుడు పూజలు చేసుకుంటాం, అందరూ అన్ని మతాలు కులాలు కావాలా? కానీ ఇక్కడ వచ్చే పరిస్థితి 10 మంది మెన్ ఇప్పుడు ఉన్నారు డిపార్ట్మెంట్ అంతా కూడా, ఈ పోలీస్ దూరం అనేది మమ్మల్ని ఆ 10 మంది ఉంటాం, మమ్మల్ని తీసుకొని చూపించేందుకు కూడా వాళ్ళకి ఏదో ఇదిగా ఉంది. సో ఈ కాంగ్రెస్ పార్టీని మేము అనుకున్నామంటే అక్కడ ఏదో జరిగింది. ఇది లేక్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ తప్ప, మంత్రి తప్ప, ముఖ్యమంత్రి తప్ప, అది మేమేం పెద్ద సన్నిధ్య పరిస్థితి కాదు, చేసి ఉంటే అరెస్ట్ చేస్తారు మమ్మల్ని, మాకే పెద్ద అరెస్టులు మాకే కొత్త కాదు. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా హిందూ దేవాలయాలపైన, వాటి ఆస్తులపైన దాడులు జరుగుతున్న నేపథ్యంలో హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం కనీస రక్షణ కల్పించాలని ఈ చేతగాని రాష్ట ప్రభుత్వం మీద నిరసన తెలుపుతూ, ప్రతి హిందువు తమ తమ ఇళ్లలోనే ధర్నా కార్యక్రమం నిర్వహించాలని రాష్ట పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ రాష్ట కార్యదర్శి శ్రీ కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు, హిందూ బంధువులంతా కూడా వారి ఇళ్ల వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి హిందూ ఆలయాల పైన దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తుండటంతో ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా అభివృద్ది పనుల పేరుతో ఆలయాన్ని కూల్చివేత కార్యక్రమం జరిగిందని, దానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నారని అన్నారు. నేరం చేసినటువంటి వ్యక్తుల్ని వారిని అరెస్ట్ చేయడము,
లేదంటే వారి మీద కేసు పెట్టడము లేదు ఏ రకంగా వాళ్ళని జైలుకి పంపించడం అలాంటిది ఏమి ఇప్పటి వరకు కూడా ఇన్ని దాడులు దేశంలోనే ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక రాష్ట్రం ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దక్షిణ కాశీగా పేరున్న శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభూలింగమైనటువంటి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి అదేవిధంగా శ్రీశైల మల్లన్న సింహాచల అప్పన్న ఆ దుర్గమ్మ కనక దుర్గమ్మ తల్లి ఇట్లా చెప్పుకొని పోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏబీ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.